పోతే ప్రతి ఒక్కరూ పోవాల్సిందే కానీ మరణం ముందే తెలిస్తే దేవుడవుతారు హర్షవర్ధన్ కు తన మరణం గురించి ముందే తెలిసింది మరి దేవుడే చెప్పాడో లేదా ఎముడే చెప్పాడో తనకి మరణం వస్తుందని తెలిసిపోయింది అయినా సరే హర్షవర్ధన్ భయపడలేదు దేవుడా మీరు రమ్మంటున్నారు నేను వస్తాను కాకపోతే నాకు తమ్ముడు అమ్మా నాన్న నేనంటే ఇష్టపడే నా స్నేహితులతో గడిపేందుకు సమయం అడిగాడు ఆ దేవుడు కూడా ఇచ్చాడు కాని ఈ లోపు తన మృతదేహాన్ని అమ్మా నాన్న తమ్ముడు బంధువులు తాను తెలిసిన వారు చూసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు ఎందుకంటే తాను ఉండేది ఆస్ట్రేలియాలో మూడున్నర లక్షలతో మృతదేహాన్ని ఉంచే పెట్టెను తయారు చేయించుకున్నాడు హర్షవర్ధన్ అంతేకాదు తన మృతదేహం తొందరగా ఇంటికి చేర్చేందుకు ఆస్ట్రేలియాలో లాయర్ ను మాట్లాడుకుని ఫార్మాలిటీస్ ని కూడా పూర్తి చేశాడు పది లక్షల మేర మొత్తం చెల్లించి తన మరణం కోసం ఎదురు చూశాడు హర్షవర్ధన్ మరణం తప్పదని తెలిసి అన్నిటికీ సిద్ధమయ్యాడు ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు తెప్పిస్తున్న ఈ స్టోరీ ఖచ్చితంగా మీరు చూడండి ఖమ్మం నగరానికి చెందిన ఏపూరి రామారావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు ఆయన భార్య పేరు ప్రమీల ఈ మధ్య స్కూల్ హెడ్ స్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారా ఆమె రామారావు ప్రమీల దంపతులకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు హర్షవర్ధన్ చిన్న కొడుకు అఖిల్ పిల్లలను బాగా చదివించాలనే తాపత్రయం మొదటి నుంచి రామారావుకు ఉండేది అందుకే చదువుకుని జీవితంలో బాగా సెటిల్ కావాలని చెప్పేవారు వారి ఆశలకు అనుగుణంగానే ఇద్దరు బాగా చదువుకున్నారు పెద్ద కొడుకు హర్షవర్ధన్ బిఫాంసీ పూర్తి చేసి ఆస్ట్రేలియా వెళ్లాడు అక్కడ హెల్త్ మేనేజ్మెంట్ కోర్సు లో జనరల్ మెడిసిన్ చదివి ఒక హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు రెండవ కొడుకు అఖిల్ అమెరికాలో చదువుతున్నాడు రామారావు కుటుంబం ఎంతో హ్యాపీగా ఉంది కొదవలేదు బంగారం లాంటి జీవితం క్వీన్లాండ్స్ లోని ఓ లో పనిచేస్తున్న హర్ష రెండు వేల ఇరవైలో పెళ్లి కూడా చేసుకున్నాడు తమకు తెలిసిన వారి ద్వారా వచ్చిన సంబంధంతో ఆయన ఒక ఇంటి వాడయ్యాడు నవ్వుతూ స్నేహితులతో గడిపేందుకు ఇష్టపడేవాడు భార్య కూడా ఎంతో సఖ్యతతో ఉండేది అయితే కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లాడు వీసా రాగానే భార్యను కూడా తీసుకెళ్తానన్నాడు అంతేకాదు తమ సంసారం కోసం మంచి ఇల్లు తీసుకుని ఫర్నిచర్ తో రెడీ చేస్తానని చెప్పుకొచ్చాడు అయితే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ఉదయం నిద్రలేచిన హర్ష డ్యూటీకి వెళ్లేందుకు రెడీ అవుతూ ఉన్నాడు కాఫీ తాగి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు సరిగ్గా ఆ సమయంలో ఒకేసారి ఆయాసంతో కూడిన దగ్గొచ్చింది కాసేపు ఊపిరి ఆగిపోయినంత దమ్మొచ్చేసింది ఛాతిలో నొప్పి కూడా మొదలైంది జీవితంలో ఎప్పుడు అలా అనిపించలేదు వెంటనే తనకు ఏదో అవుతుందని కీడును శంకించాడు హర్ష అయినా సరే కంగారు పడలేదు పరీక్షల్లో ఏది తేలినా సరే కంగారు పడద్దు అనుకున్నాడు ముందు ఎవరికీ చెప్పలేదు ఆ రోజు కాసేపు విశ్రాంతి తీసుకుని వెంటనే హాస్పిటల్ కి వెళ్లాడు తనకు తెలిసిన డాక్టర్లనే కలిసి విషయం చెప్పాడు ఇంకా నాకు ఛాతిలో డిస్కంఫర్ట్ గా ఉందన్నాడు హర్ష డాక్టర్లు వరుసగా పరీక్షలు చేశారు అదే రోజు సాయంత్రం హర్షకు భయంకరమైన విషయం తెలిసింది ఊపిరితిత్తుల క్యాన్సర్ అంచుల దాకా వెళ్లే పరిస్థితి మందులు వాడితే తగ్గొచ్చు ప్రయత్నం చేద్దామని డాక్టర్లు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు అదే రోజు స్థానికంగా ఉన్న తన స్నేహితులకు చెప్పుకుని బాధపడ్డాడు కానీ ఏడవలేదు హర్ష కానీ రాత్రి సమయంలో తన తండ్రికి ఫోన్ చేసి ఇక నేను బ్రతకను నాన్న అంటూ బోరున ఏడ్చేశాడు అమ్మతో కూడా కన్నీళ్లను పంచు దీంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు తాము వింటున్నది నిజమా అబద్ధమా అని కన్నీరు మున్నీరయ్యారు వెంటనే ఆస్ట్రేలియా నుంచి వచ్చి మా ప్రాణం అడ్డు వేసైనా కాపాడుకుంటామన్నారు తల్లిదండ్రులు వద్దు నాన్న ఎక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది మంచి డాక్టర్లు ఉన్నారు పైగా నాకు తెలిసిన వారే నన్ను బాగా చూసుకునే స్నేహితులు కూడా ఉన్నారు మీరు టెన్షన్ పడొద్దన్నాడు హర్ష ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా వచ్చేందుకు ఎదురు చూస్తున్న తన భార్యకు కూడా విషయం చెప్పాడు హర్షవర్ధన్ ఇద్దరు కన్నీరు మున్నీరయ్యారు నీతో జీవితాన్ని పంచుకునే అదృష్టం నాకు లేదు నచ్చి నా లైఫ్ లోకి వచ్చావు మనం ఎంతో మంచి జీవితాన్ని ఊహించుకున్నాం కానీ నాకు ఈ భూమి మీద టైం లేదు నువ్వు సంతోషంగా ఉండు నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్ దానితో పాటే సారీ అంటూ విడాకులు తీసుకున్నాడు ఆమెకు జీవితంలో సెటిల్ అయ్యేందుకు కూడా ఏర్పాట్లు చేశాడు హర్ష నన్ను నమ్మి జీవితంలోకి వచ్చిన భార్య బాధపడకూడదు మరొకరి దగ్గర చేయి చాచొద్దని ముందే ఆమెకు కావలసినవన్నీ కూడా ఏర్పాట్లు చేశాడు భార్యతో కొద్ది కాలమే గడిపిన ఆమె మీద ప్రేమ ఇష్టం కంటే తన పరిస్థితి బాధ్యతను గుర్తు చేసింది ఆ బాధ్యతను తీర్చుకున్నాడు హర్షవర్ధన్ అలానే ఆస్ట్రేలియాలో ఉంటూ హర్ష ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు మనోధైర్యంతో ఎదుర్కొన్నాడు దాదాపుగా క్యూర్ అయింది అయినా మందులు వాడాలని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులంతా సంతోషించారు ఈ మధ్య మీ అందరినీ చూడాలని ఉందని ఖమ్మం వచ్చాడు అందరితో పదిహేను రోజులు గడిపి ఆస్ట్రేలియా వెళ్లాడు మళ్లీ మే ఇరవై ఒకటిన తన తమ్ముడు అఖిలి పెళ్లికి వస్తానని చెప్పాడు అయితే ఆస్ట్రేలియా వెళ్లగానే మళ్లీ వ్యాధి తిరగబెట్టిందని అర్థమైంది శరీరంలో వచ్చిన అనూహ్య మార్పులను గమనించి డాక్టర్లకు చూపించాడు దీంతో ఎప్పుడైనా చెప్పారు డాక్టర్లు కానీ ఈసారి హర్ష కన్నీరు పెట్టుకోలేదు అమ్మకు నాన్నకు విషయం చెప్పాడు తమ్ముడికి కూడా అమ్మా బాగా మనం చిన్నప్పుడు కొట్టుకున్నాం తిట్టుకున్నాం ఇప్పుడు నీ పెళ్లి కూడా చూసే అదృష్టం నాకు ఉంటుందో లేదో అమ్మ కడుపులో పుట్టాం ఒంటరిగా వెళ్లిపోవచ్చు నువ్వు మాత్రం జాగ్రత్తగా చూసుకోమని తమ్ముడికి చెప్పి ఏడవకుండానే ఫోన్ కట్ చేశాడు క్వీన్లాండ్ లోని తన స్నేహితులకు విషయం చెప్పాడు అది కూడా సీరియస్ గా వారంతా భుజ మీద చేయి వేసి మేమున్నానరా అంటూ ధైర్యం చెప్పారు మృత్యువు తనను వెంటాడుతుందని గ్రహించాడు అంటే ఎప్పుడైనా చనిపోవచ్చు అనుకున్నాడు ఆ వెంటనే ఏం ఆలోచించకుండా క్వీన్లాండ్ లో చనిపోతే మృతదేహం పాడవకుండా ఉండేందుకు తన సొంత డబ్బులతోనే మూడున్నర లక్షలకు పైగా ఖర్చు చేసి మంచి పెట్టి తయారు చేయించుకున్నాడు అంతేకాదు లాయర్ ను పెట్టుకుని తన మృతదేహం ఇంటికి చేరే వరకు అన్ని ఏర్పాట్లు అంటే ఫార్మాలిటీస్ ని మొత్తం పూర్తి చేసుకున్నాడు ఇంటికి ఫోన్ చేసి నాన్న నేను నా డెడ్ బాడీని పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను హైదరాబాద్ లోని శనిషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఖమ్మంలోని మన ఇంటి వరకు మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు నా ఫ్రెండ్స్ కి టచ్ లో ఉంటే చాలు మీరు బాధపడతూ చెప్పాడు ఒక్కసారి ఆలోచించండి ఏ కొడుకైనా తన అంత్యక్రియల గురించి మృతదేహం తరలింపు గురించి చెబుతుంటే ఆ పేరెంట్స్ కు ఎంత నరకం ఉంటుందో అయినా సరే విధిని మాత్రం తప్పించలేం తన మృత్యువు కోసం ఎదురు చూడటం మొదలు పెట్టాడు హర్ష కానీ తల్లిదండ్రులు మాత్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం హర్షతో మాట్లాడుతూనే ఉండేవారు ఇటు అఖిల్ కూడా తన అన్నతో వాట్సాప్ లో నిత్యం టచ్ లో ఉండేవాడు మార్చి ఇరవై నాలుగున ఉదయం లేవగానే తన స్నేహితుల కంటే ముందు చేసి తన పుట్టిన రోజు కోసం తెచ్చిన కొత్త డ్రెస్ ను ముందే వేసుకున్నాడు హర్ష ఆ రోజే కొత్త షూ కూడా బయటకు తీశాడు అందరినీ నిద్రలేపి బ్రేక్ఫాస్ట్ బయట చేద్దాం పదా అంటూ తొందర పెట్టాడు ఎందుకురా బోర్డే వరకు ఆగలేకపోయావా అప్పుడే కొత్త డ్రెస్ వేసావేంటి అంటే మరోటి కొనుక్కున్నాం లేరా అని నవ్వుతూ చెప్పాడు హర్ష తన ముగ్గురు స్నేహితులు రెడీ అయ్యారు హర్ష ఏది అడిగినా కాదనే వారు కాదు వారంతా ఇంతలో హర్ష తల్లి కాల్ చేశారు కాసేపు మాట్లాడి ఫ్రెండ్స్ తో టిఫిన్ చేసి కాఫీ తాగి వస్తానని చెప్పాడు సరే నాన్న నేను మళ్లీ చేస్తాను మందులు వేసుకోమని చెప్పింది తల్లి సరే అమ్మాని కాల్ కట్ చేశాడు అందరూ స్నానాలు చేసి రెడీ అయ్యారు ఒకే కారులో దగ్గర్లోని రెస్టారెంట్ లో టిఫిన్ చేసి కాఫీ తాగి వచ్చారు అందరూ తమ ఇంట్లోని సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు మళ్లీ కాఫీ తాగాలనిపిస్తోంది వెళదాం పదా అన్నాడు హర్ష ఇప్పుడే కదరా తాగింది తర్వాత వెళ్దాం అన్నారు వారంతా లేదు నాకు తాగాలనిపిస్తుందరా అంటూ కార్ కి తీసుకుని ఒంటరిగా వెళ్లి దగ్గర్లోని కాఫీ షాప్ లో కాఫీ తాగి మళ్లీ ఇంటికి వచ్చాడు అప్పుడే తమ్ముడు అమెరికా నుంచి కాల్ చేయగానే మాట్లాడాడు ఇంట్లోకి వస్తూనే నవ్వుతూ వంట చేసుకుందామని అడిగాడు హర్ష కార్ కిస్ ని పక్కన పెట్టి బాత్రూమ్ కి వెళ్లాడు బాత్రూమ్ లో మూత్రం పోస్తుండగానే రక్తం పడింది దీంతో వెంటనే బయటకు వచ్చి చేతులు కడుక్కుని అరే నాకు టైం అయిపోయిందిరా నేను మరో ఎక్కువ బ్రతకను నాకు తెలిసిపోతుందిరా నేను బ్రతకను బెడ్రూమ్ లోకి రండి అంటూ తీసుకెళ్లాడు నువ్వు ఫిట్ గా ఉన్నావు నీకేం కాదురా నువ్వు భయపడకు అంటూ నవ్వుతూ ధైర్యం చెప్పారు ఫ్రెండ్స్ అయినా బలవంతంగా బెడ్రూమ్ లోకి ఫ్రెండ్స్ ని తీసుకెళ్లాడు హర్ష ఫ్రెండ్స్ చేతులు పట్టుకుని హర్షను బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు కొత్త బట్టలు కొత్త షూ వేస్తూ చేసుకున్న హర్ష నిద్ర మీరు నా పక్కనే ఉండమని చెప్పాడు నువ్వు కంగారు ఇక్కడే ఉంటాం నీకంటే ఏది ఎక్కువ కాదన్నారు వారు సరిగ్గా రెండు నిమిషాల్లో నిద్రలోకి జారుకున్నాడు హర్ష ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఫోన్ చూసుకుంటున్నారు పది నిమిషాల తర్వాత శ్వాస లేదు పక్కనే ఉన్న ఫ్రెండ్స్ తీక్షణంగా చూశారు హర్ష లేడు అని వారికి అర్థమైంది కన్నీరు మున్నీరయ్యారు ఆ రూమ్ లో గట్టిగా అరుస్తూ ఏడ్చారు అరగంట క్రితం నవ్వుతూ కనిపించిన హర్ష చనిపోయాడంటే నమ్మలేకపోయారు కొత్త బట్టలు వేసుకుని షూ కూడా వెప్పకుండానే పడుకున్నాడు స్నేహితుడి చేతిలో హర్ష చేయి ఇంకా అలాగే ఉంది వాళ్ళు ఏడుస్తుండగానే తల్లి ప్రమేళ ఫోన్ చేశారు కానీ వాళ్లకు ఏం చెప్పాలో అర్థం కాలేదు వరుసగా మూడు సార్లు కాల్ చేశారు తల్లి కాఫీ తాకి వచ్చాడా అని అడగాలనిపించిందట ఎప్పుడు వెంట వెంటనే ఫోన్ చేయని తల్లికి మరి మనసులో ఏ కీడు శంకించిందో ఏమో బిడ్డతో మాట్లాడాలి అనుకున్నారు కానీ ఫోన్ లిఫ్ట్ చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు చివరకు గంట తర్వాత ఒకసారి డాక్టర్ ను పిలిపించి కన్ఫర్మ్ చేసుకుని కాల్ చేశారు ఆంటీ మన హర్ష ఇక లేడని బోర్న విలపించారు వారంతా అయితే మరణం దేవుడు శాసించిన తన అంత్యక్రియల కోసం మృతదేహం తరలింపు ఏర్పాట్లను తానే చేసుకున్నాడు లాయర్ కు సమాచారం ఇవ్వగానే వేగంగా ఖమ్మం వరకు వెళ్లిపోయింది మృతదేహం రియాలిటీలో బ్రతికిన హర్ష భవిష్యత్తును ఊహించాడు మృత్యువుతో స్నేహం చేస్తూ స్నేహితులతో గడిపి వారి మధ్య కన్నుమూశాడు మీరు ఏడవద్దు నానా అమ్మా అంటూ చెప్పాడు హర్షను చూడడానికి వచ్చిన వారు చనిపోక ముందు తాను ఏరి కోరి చేయించుకున్న పెట్టెను దానిపై ఉన్న పేరును చూసి కన్నీటి పర్యంతమయ్యారు ఇంతటి నిబ్బరం ఎవరి వల్ల కాదు కాని హర్ష ఒక్కడ వల్ల అయింది డియర్ హర్షవర్ధన్ పునర్జన్మంటూ ఉంటే మళ్ళీ హర్షవర్ధన్ గా ఆ ఇంట్లోనే నువ్వు పుట్టాలి సద్గతి ప్రాప్తిరస్తు గుడ్ బై హర్షవర్ధన్